నా పేరు కత్తిరిప్రకాశ్ శ్రీనివాస్. నా పేరు కత్తిరిప్రకాశ్ శ్రీనివాస్, కుదురుపాక మాది, కొనిపేలు మండలం కుదురుపాక. 2010లో తన దగ్గరకి పోయి నా జీవనోపాధి కోసం అన్న పని రవీందారావు సార్ దగ్గరికి, జోగన్పల్లి రవీందారావు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ వాళ్ళ తండ్రి రవీందారావు దగ్గరికి పోయి నాకు జీవనోపాధి చూపించండి అడిగితే, పుట్లేరు కొనుక్కొని వేసి మాది కదా పుట్లేరు కొనుక్కో, నీకు సబ్సిడీ ఉంటుందని చెప్పిండు. సరే సార్, అంత పెద్ద నాకు అంటే వాళ్ళ నాకు కలుపుకో, వాళ్ళ నా పార్ట్నర్ కలుపుకో, ఇద్దరు కలుపుకొనుకోరు మంచిగా ఉంటుంది, నేను వర్క్ పెట్టిస్తా అని చెప్పిండు. సరే అని పెట్టి ఒక అతను కలుపుకొని పెట్టుకున్నా, ఇద్దరం కలిసి కొన్నాం. బండి కొనుగోలు చేసేటప్పుడు 2,50,000 కమిషన్ తీసుకున్నాడు, 2 బకెట్లు వస్తాయని చెప్పి ఒకటే బకెట్ వచ్చిండు చెప్పిండు సార్. ఇవాళ అలా 2,50,000 కమిషన్ తీసుకున్నాం కొనేటప్పుడు, ప్లస్ బండి కొన్న తర్వాత నాకు నెలకు 20,000 ఇస్తే పెట్టి వర్క్లు లేకుండా పెట్టి అని చెప్పిండు. నెలకు 20,000 ఇచ్చుకుంటా వచ్చినాం. నాకు 300 గంటలు అని చెప్పి ఇప్పుడు 330 అంటుండు, 30 గంటలు పైసలు తీసుకున్నాడు అట్లా. నాకు దాదాపు ఒక 30 లక్షల రూపాయలు రావాలి సబ్సిడీ పీతా, 1 సంవత్సరం లోపల సబ్సిడీ పీతా అని 5.5 సంవత్సరాలకు వచ్చింది. నేనే అంత చేసుకున్నా, 4 లక్షల రూపాయలు సబ్సిడీ లంచం తీసుకున్నాడు సబ్సిడీ పీతా అని. ప్లస్ నా భార్యకు నౌకరు పెట్టి తను 2 లక్షలు తీసుకున్నాడు. దాదాపుగా 30 లక్షల రూపాయలు నన్ను ముంచి మా నన్ను నా కుటుంబాన్ని నా ఇద్దరు పిల్లలను రోడ్డు మీద వేసిండని చెప్పు. నా పేరు కత్తిరిప్రకాశ్ శ్రీనివాస్, బోనపల్లి మండలం కుదురుపాక, జోన్పల్లి సంతోష్ కుమార్ తండ్రి అయిన రవీందర్రావు గారి ఊరు మాది. నేను 2016లో సార్ దగ్గరికి పోయి, సార్ నాకు ఏమైనా జీవనోపాధి కోసం చూపించండి సార్, ఏమైనా జీవనోపాధి చూపించండి అంటే, నువ్వు ఎస్సీ మాది కావు కదా, నువ్వు పొక్లేరు కొనుక్కో మంచిగా ఉంటుంది, సబ్సిడీ వస్తుంది మీకు అని చెప్పిండు సార్. సార్ అంత పెద్ద పద్ని నా నుంచి కాదు కదా సార్ అంటే, నేను వర్క్ చెప్పిస్తా ఇంకొక పార్ట్నర్ కలుపుకోమని చెప్పిండు. సరే అని ఇద్దరం కలిసి కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత బండి కొనుగోలు చేసేటప్పుడు రేటు మాట్లాడేటప్పుడు 2 బకెట్లు వస్తాయి, ఆ చేటి ఒకటే బకెట్ ఇప్పించిండు. మేము అనుకున్న రేటు కన్నా 1 లక్ష రూపాయలు ఎక్కువ ఇప్పించిండు సార్. మేము మాట్లాడానికన్నా 2,50,000 రూపాయలు కమిషన్ అలానే తీసుకున్నాడు. బండి కొనుగోలు చేసిన తర్వాత రాజరాజేశ్వరి కన్స్ట్రక్షన్లో పెట్టు, నేను వర్క్ చెప్పిస్తా అని చెప్పిండు సార్. ఒక కొత్త బండి తీసుకొచ్చి రాజరాజేశ్వరి కన్స్ట్రక్షన్లో పెట్టినాం సార్, 10 రోజులైనా వర్క్ స్టార్ట్ కాలేదు సార్. మరి 10 రోజులు ఇంకా స్టార్ట్ అయితే సార్, మీరు వర్క్ పెట్టిస్తున్నారు కదా అంటే, నాకు నెలకు 20,000 ఇస్తే పెట్టిస్తా, లేకుంటే లేదు అని చెప్పిండు సార్. కమిషన్ నెలకు 20,000 రూపాయలు అంటే, మరి నేను ఒక్కరిని కదా, ఇంకో పార్ట్నర్ ఉన్నాడు కదా సార్, ఆ పార్ట్నర్ కూడా చెప్పాలంటే సార్ వాణి కూడా పిలిచి నేను చెప్తా అని చెప్పిండు. ఇద్దరికి చెప్పిండు సార్ పార్ట్నర్, నెలకి 20,000 రూపాయలు ఇస్తాను. సరే అని బండి పెట్టించాడు సార్. ఆ చిన్న బండి ముందు కొబ్బరికాయ కొట్టిండు. మేము ఇద్దరం కలిసి నా భార్య మా అమ్మని మేమందరం కలిసి కాలు మొక్కినాం. సరే నేను వర్క్ పెట్టిస్తా అని చెప్పిండు. సరే బండి నడుస్తుంది. మాకు 300 గంటలు చెప్పి ఫస్ట్ టైం 300 గంటలు అని, ఇప్పుడు 330 గంటలు అంటుండు, 180,000 అని చెప్పి ఇప్పుడు 170,000 అంటుండు. మళ్ళీ ఎక్స్ట్రా నడిచినాయి, మాకు 500 కట్టించుండు, ఆయన 700 మాట్లాడుకుంటుండు. ఇట్లా నా బండి మీద నెలకు 20,000 నెలకు 50,000 రూపాయలు సంపాదించుకుంటుండు. ఇప్పుడు ప్లస్ మళ్ళీ నాకు 8 లోపల సబ్సిడీ ఇప్పిస్తాను. ఇవ్వరకు 5.5 సంవత్సరాల తర్వాత నాకు రెగ్యులర్గా వచ్చింది, నేనే సబ్సిడీ వేయించుకున్నా, అన్నీ వేయించుకున్నా. 4 లక్షల రూపాయలు సబ్సిడీ తీసుకున్నాడు, లంచం ఇచ్చిన సబ్సిడీ ఇప్పిస్తా అంటే, నా భార్యకు నౌకరు పెట్టిస్తా అంటే 2 లక్షల రూపాయలు ఇచ్చిన, నా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించండు నాకు. 110,000 బిల్లుకు 100,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అయితే, 20,000 రూపాయలు నేను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇప్పితే 20,000 రూపాయలు ఇచ్చిన. నాకు ఇంత అన్యాయం జరిగింది, ఇప్పుడు నేను పైసలు అడిగితే వాడు కాంట్రాక్టర్ చనిపోయిండు, నీకు బిల్లులు ఇంకా నువ్వు డీజిల్ ఎంత కాలింది, నీకు డీజిల్ అంత కాలింది ఇంత కాలింది అని నాకు నా బతుకుని రోడ్డు మీద చేసిండు. నాకు అప్పుల పాలు చేసిండు నన్ను, నా భార్య పిల్లలు మేము అందరం వచ్చి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం మేము. ఇప్పుడు మొత్తం ఎంత ఇవ్వాలి నాకు? దాదాపు 30 లక్షల రూపాయలు ఇవ్వాలండి. ఏమంటున్నారు? ఆ పెట్టిన కాంట్రాక్టర్ చనిపోయిన అంటుండు, ఇంకొకటి కొన్ని రాలేదు, బిల్లు రాలేదు, ఆగిపోయినాయి అంటుండు సార్. అన్ని నేను తెచ్చుకున్నాడు సార్, బిల్లులు ఇస్తలేడు సార్. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు మరి? నేను గాంధీ పద్ధతిలో సార్ నాకు పైసలు రావాలని చేస్తున్నా సార్. నేను తన ముందు నేను ఏ కంపెనీ వాళ్ళు ఇల్లే సార్ చెప్తున్నారు సార్. ఊళ్ళో ఎవరు మాట్లాడని ఇస్తలేడు మీతోటి, మాతో ఊళ్ళో ఎవరు మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడితే మీకు ఇబ్బంది ఉంటుంది చెప్తున్నట్టే సార్. నాతో ఊళ్ళో ఎవరు మాట్లాడతలేరు సార్. హోటల్ కడిగైనా సార్ నేను ఒకనే ఛాయ్ తాగి సప్లై చేస్తున్నా సార్. ఎవరు మాట్లాడని ఇస్తలేడు, ఎవరైనా మాట్లాడితే, ఒకవేళ ఎవరైనా మాట్లాడితే ఎవరు ఫోన్ చేసి చెప్తున్నారు సార్. ఇట్లా చెప్తున్నారు సార్, మాకు ప్రాణ భయం కూడా ఉంది సార్. మాకు ఏం చేసినా పైసలు అడితే కాంట్రాక్టర్ చనిపోయిండు అంటుండు సార్. ఆయన ఇల్లు అందులో పార్ట్నర్ సార్. డబ్బులు అడిగినాం మరి, మీరు డబ్బులు అడిగినాం, డబ్బులు అయితే ఆయన చచ్చిపోయిండు నా దగ్గర ఎక్కడి. ముందు గాంధీ పద్ధతిలో తిరుగుతున్నా, నాకు 30 లక్షలు ఇప్పించి నాకు న్యాయం చేయాలని, నా పైసలు నాకు కావాలని, నా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటాను. ఆయన బయటకు పోయినా కూడా మాకు ప్రాణ భయం ఉంది. ఇప్పుడు మేము బయట పడ్డామంటే ఇదంతా రవీందర్ రావు సార్ చేయబట్టే.
మేము ఈ రోడ్ మీదకి వచ్చి మా పిల్లల పట్టుకొని మేము ఇప్పుడు రోడ్ మీద బతుకులు చేర్చుండు మమ్మల్ని మేము ఆయన నమ్మి మేము ఎంత ఆయన ఏదో దేవుడు లెక్క మేము అన్నిటికైనా ముందటేసుకుంటే మమ్మల్ని రోడ్ మీద బతుకులు చేర్చుండు మాకు న్యాయం జరగాలి సార్. మా ప్రాణ భయం కూడా ఉంది, మా పిల్లలు దూరం పడికి పోతారు స్కూల్ బస్సులో, మా ఆయన ఒక్కడు బయటికి పోయొచ్చేదాకా మేము ఎదురు చూడాలి ఆయన ఎట్లుంటాడో అని. పెద్దోళ్ళు చిన్నోళ్ళని ఏం చేసినా కానీ అడగటోళ్ళు ఎవరు ఉండరు మాకు, ఎవ్వరు సపోర్ట్ లేరు సార్. మీరే ఎవ్వరు, మీరు అందరూ మేము మేము చెప్పేది విని మీరు కొంచెం మాకు న్యాయం జరిగేటట్టు చూడుర్రి సార్. గంతే మాకు న్యాయం జరిగేటట్టు చూడుర్రి, మా బండి పైసలు మాకు న్యాయం కచ్చేటట్టు. అప్పలపాలైనాం మా ఇంటి ముందుకు అత్తే మేము చెప్పుకోలేకపోతున్నాం, మాకు వచ్చే పైసలు రావు బండి మిషన్ పైసలు. న్యాయంగా మా పైసలు అంటే మేము అప్పులు కట్టుకొని మా అత్తమ్మ నేను అయినా కైకిలు చేసుకొని అయినా మా పిల్లలు చదువుకుంటాం అనుకుంటున్నాం. మా పైసలు మాకు అత్తే మేము అప్పులు కట్టుకొని అయినా బతుకుతాం, లేకుంటే మందు దాగి ఇక్కడనే చచ్చిపోతాం సార్. ఆయన న్యాయం తోటి నా పిల్లల ముఖం చూసి నా ముఖం చూసి మా ఆయన మా అత్తమ్మ మా మామయ్య లేడు మా ఆయన ఒక్కడు మా ముఖం చూసి ఆయన న్యాయంగా మా పైసలు మాకు ఇస్తే మేము అప్పులు కట్టుకొని అయినా కైకిలు చేసుకొని అయినా బతుకుతాం. మా పైసలు ఇవ్వకపోతాడా మేము ఈయన మందు దాగి తల్లి ఐదుగురం మేము ఇక్కడనే చచ్చిపోతాం సార్. మాకు ఎంత అన్యాయం చేసిండో మేము మనసులో పెట్టుకొని ఎంత బాధపడుతున్నామో ఈ న్యాయం మాకు జరగాలి అంతే. మాకు మేము ఇచ్చిన పైసలు కూడా మేము అడుగుతలేం సార్. మాకు బండికి న్యాయంగా ఎన్ని గంటల టైంను బట్టి ఎన్ని గంటల పని నడిచిందో అది మాత్రమే మేము న్యాయంగా పైసలు ఇవ్వమని అడుగుతున్నాం సార్ అంతే. మా పిల్లల బతుకు చూడుర్రి, మా బతుకు చూడుర్రి. మాట్లాడుతున్నప్పుడు నమ్మాలే, నమ్మకుంటే ఉండే సార్ 10 సార్లు రేపు వారంలో మాట్లాడుతున్నా సార్, ఇదే మనసులో పంపిండు చెప్పిండు సార్, ఇప్పుడు చెప్తున్నా సార్ అని చెప్పిండు సార్. ఇప్పుడు చెప్తున్నా కదా సార్, నా కాంట్రాక్ట్ ఇల్లు కదంట రెండు ఇల్లు చూపిస్తా మా దగ్గరకు, నా దగ్గర కుదపట్టుకున్నావా నన్ను. మీకు నేను తీసుకోనేమో మీరు నాకు లిస్ట్ నాకు కూడా నాతో అర్థం చేసుకో, మేము గురించి చెప్తున్నా మేము తెచ్చి ఫోటో దిగు ఆగోమా పోలీసు వాళ్ళకి అప్రమాదం సార్. ఆత్మహత్య చేసుకుంటారు, ఆత్మహత్య కూడా చేసుకుంటారు సార్. ఈ న్యాయం జరుగుతలేదు సార్, వీళ్ళ పరపతి రా సార్, మా న్యాయం జరగదు సార్. పరపతి సార్, ఆ పరపతి ముందు సార్ మేము ఎంత ఏం చేసినా ఏ కంప్లైంట్ ఇచ్చినా జరగదు సార్. అందుకోసమే సార్ ఈ సార్ పైసలు అడిగితే ఇప్పుడు మాకు లేవు పో ఏం చేసుకోవడం చేసుకోమంటు సార్. నా కాంట్రాక్ట్ ఇప్పుడు వాళ్ళ దగ్గరకు భోజనపల్లి మండల కుదురుపాక సార్, కుదురుపాక సార్, సార్ వాళ్ళు ఊరే సార్. మాట్లాడలేదు సార్, ఊళ్ళో ఎవరు నాతో ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్ళు బెదిరింపు అవుతుంది సార్, నాతో మాట్లాడతారు సార్. మా పేరు శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ సార్ చెప్పింది ఒకసారి రిటర్న్ ఇంకా నష్టం అవుతుందా? మరి ఇంకేందే ఒకసారి చెప్పినప్పుడు తెలుసు మేము రెస్పెక్ట్ ఇచ్చినాము, ఒక పద్ధతి ఉంటది ఆగమ్మా. నేను మెల్లానే మాట్లాడుతున్నా.
ఇది పద్ధతి కాదు నువ్వు తీసేస్తావా నాకు తిండికి దొరకదు ఇది పద్ధతి కాదు నేను చెప్పిన వాయి దాంతో ఫోన్ చేయడానికి మాట్లాడినా వస్తాయి అది వస్తా మాట్లాడతా కదా నిమిషం కాబట్టి గిట్ ఉంటుంది ఎవరు సమయం చేస్తాను కాదు ఫోటో దిగమంటాను దరఖాస్తు ఇచ్చి ఇటు వచ్చేసి రాజు చచ్చిపోతా సార్ నేను ఇంట్లో చచ్చిపోతా అది కాదమ్మా అట్లా ఉంటుందా వాళ్ళు ఇచ్చారు న్యూసెన్స్ చేస్తారా ఇచ్చిన కమిషన్ తోటి మా ఎక్స్ట్రా గంటల తోటి ఆయన పైసలు జమ చేసుకుని ఒక 12 లక్షల దాకా ఆయనకు ఇప్పుడు ముట్టినాయి మా పైసలు మా బండి పైసలు మేము ఇంత లేకున్నా కూడా కింద పడి మీద పడి మేము అప్పులు తెచ్చుకొని ఆయన పెద్దగా అవుతుండు ఆయనకి నువ్వు చెప్ప
బ్రదర్ నువ్వు వాళ్ళ ముంగడు వెనక చేయలు కట్టుకుని ఇలా ఆడితే ఏంటన్నాడు బ్రదర్ మీరు తప్పు చేస్తున్నారు, లేదు తప్పు తప్పు వచ్చట నాకు తెలిసే దాని సంగతి నాకు తెలియదా? మరి ఏం చేసి ఏం చెప్తుంది? నువ్వు ఏడ కష్టపడుతున్నావు అన్నది అందుకే రండి పిలిపిస్తా మాట్లాడతాం ఇలా చెప్పా ఎవరు
కేసు రిజిస్టర్ చేస్తాము, ఎంక్వైరీ చేస్తామంటే నేను అమ్మా మీ గురించి చెప్తాడు అమ్మా, నేను చెప్తున్నా నేను దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర నాయకుడి అమ్మా. భయపడతారు పిల్లలు, భయ ఇంతమంది అడుగు ఏమి తల్లి లేవని
మంచి పద్ధతి కాదు పిల్లలు ఉన్నారు మంచి పద్ధతి కాదు నేను మాట్లాడతాను మీకు ఓటి నేను మాట్లాడతాను అన్నమ్మ మంచిది కాదు అమ్మ కాదు మీకు మాట్లాడండి అన్న న్యాయం జరగకుంటే మళ్ళా వచ్చి కూర్చోరి మళ్ళా వచ్చి కూర్చుందండి మీతో మేమంతా కూర్చుంటాం చెప్పేది పరాపరిస్తాం వినాలే వినాలే కొంచెం ఒక్కటి కాకపోతే ఒకటే చెప్తున్నా నేను దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర నాయకుడి అమ్మా భయపడతారు పిల్లలు భయప జీవనోపాధి కింద ఏదన్నా ఉపాధి పెట్టి మన సార్ దగ్గర పోతే సారు మిషన్ కొనుక్కోర్రి సబ్సిడీ వస్తుంది మీరు ఎస్సీ కదా మీ సబ్సిడీ వస్తుంది మిషన్ కొనుక్కోర్రి అన్నాడు మేమైనా ముందటేసి మిషన్ కొనుక్కుందాం అప్పు చేసినాం ఒక ఆయనను పార్ట్నర్ పెట్టుకుందాం పార్ట్నర్ పెట్టుకొని చేస్తే ఆయన మమ్మల్ని కట్టి నడిపే ముంచిండు ఈయన ముందటేసుకుంటే ఈయన కమిషన్ దొబ్బిండు మీద ఎక్స్ట్రా గంటల ఈయన అట్లా దొబ్బిండు మా దగ్గరికి వెళ్ళి తీసుకున్నాయి కాక ఎక్స్ట్రా గంటలే కాక మాకు వచ్చిన పని నడిచిన మా మిషన్ తోటి నడిచిన పైసలు కూడా మాకు రానిత్తలేడు అత్తలేవు కొన్ని అత్తలే కొన్ని అత్తలేదు అని చెప్తుడు ఎందుకు రావు ఈయన ముందటేసి మేము అన్నిటికీ ఈయన ముందట పెట్టుకొని మేము అన్ని పనులు పడి ముందటేసి పెడితే మాకు పైసలు ఎట్లా రావు ఈయన గింత పెద్ద మనిషి పైసలు ఎట్లా రాకుండా చేస్తాడు మా పిల్లల చూసి కూడా ఈయనకు న్యాయం అనిపిస్తలేదా ఎందుకు మాకు ఇంత అన్యాయం చేస్తుడు 30 లక్షలు రావాలి మాకు ఇచ్చేటి 30 లక్షలు రావాలి ఆయనకు ముట్టినే మేము ఇచ్చేటి కాక మేము అది అడుగుతలేము అవి తీసుకో 30 లక్షలు పైసలు ఇచ్చిన వస్తువులు ఇచ్చినామా మాకు బండి పైసలే పైసలు రావాలి సార్ అవి అత్తలేవు అవి ఎందుకు అత్తలేవు అంటే 1200 అమరుల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో దొరల పాలన దొరల యొక్క హింస అన్నది కొనసాగుతుంది. ఒక దళిత కుటుంబానికి 2016 ఒక
పోక్లైన్ అన్నది ఇప్పించి ఆ పోక్లైన్ పేరు మీద అతని దగ్గరికి వెళ్ళే దాదాపు 10 లక్షల దాకా అప్పుడు కమిషన్ తీసుకున్నాడంట. తర్వాత ఓవరాల్గా ఉస్కే ఎప్పుడైతే మనం నేరాల బాధితులతో మనం విషయం విన్నట్టయితే ఉస్కే మాఫియా ఎవర్రా అంటే ఈ జోగినపల్లి రవీంద్రరావు అని పేరు వస్తుంది. ఈ జోగినపల్లి రవీంద్రరావు యొక్క ఉస్కే దాంట్లో కూడా కొన్ని గంటలు కొన్ని వందల గంటలు 1248 గంటల పని చేయించుకున్నాడు. అదే కాకుండా అక్కడ తడగొండలో 116 గంటలు దుండ్రపల్లి 47 గంటలు మరియు స్తంభంపల్లిలో 86 గంటలు ఈ మాదిరిగా ఉస్కే దాంట్లో పని చేయించుకున్నాడు. అదే కాకుండా మొట్టమొదటిగా ఎస్ఆర్ఆర్ ఏదైతే మిడ్మానేర్ ఎక్కడైతే కేసీఆర్ నేను ఈ బాధితులకు న్యాయం జరగకుంటే ఈయనే తింటా ఈయనే పంట అన్న ఈ కేసీఆర్ యొక్క బంధువే ఈ జోగినపల్లి సంతోష్రావు వల్ల నాన్న జోగినపల్లి రవీంద్రరావు. మరి ఒక దళిత కుటుంబాన్ని యొక్క ఉసురు పోసుకొని 30 లక్షల దాకా వాళ్లకు ఎగబెట్టినట్టుగా ఆయన బిల్లు తీసుకొచ్చాడు. మరి ఈ పైసలు కట్టకుంటే వారి కుటుంబం రోడ్ల మీద జేసీపీ తీసుకున్నైతే తీసుకున్నాడు కానీ ఇప్పుడు రోడ్ల మీద బతకన్నట్టుగా కనబడుతుంది. జేసీపీ ఏమో ఈ కొదుర్పాక శ్రీనివాస్ది అయితే ఇంకో కంపెనీ తోటి లావాదేవీలు మాట్లాడుకున్నది జే అంటే జోగినపల్లి రవీంద్రరావు. ఎంత దగులు బాజితనము. మరి పేదలకు న్యాయం చేయాలన్నా పేదల బతుకులను కొట్టుకుంటా ఈ రవీంద్రరావు ఈ అంటే ఈ ఎలమదొరల యొక్క ఆస్తి ఒకటే పారి ఎట్లా పెరిగిందిరా అంటే ఒక్క నాయకుడు సీఎం అయినందుకు ఆని బంధువులు అంతా దొరలు ఇవాళ కరోడుపతులు అయిపోతున్నారు. అంటే ఈ మాదిరిగానే దళితులను ముంచుకుంటా బతుకుతున్న తీరు ఇక్కడ కనబడుతుంది. ఇలా కేసీఆర్ బంధువు అయ్యేప్పటికేనే ఇన్ని లక్షల కుంభకోణాలు చేసినా కానీ వాడిని ఎవరు పీకేటట్టుగా లేరు. బోయినపల్లిలో కాంప్లైంట్ ఇస్తేనంట పేదలు పాపము వాడికి ఈ మాదిగోడి ఇస్తే ఇంక కాంప్లైంట్ ఎవరు తీసుకుంటారు అని అడిగనే హీనంగా చూసుకొని ఆ కాంప్లైంట్ తీసుకోకపోతే ఇక మేము బతకలేము చెప్పుకుంటేనేమో మానం పోతుంది చెప్పుకోకుంటే ప్రాణం పోతుందని ఆ ఆలోచనతోటే జోగినపల్లి రవీంద్రరావు గారి ఇంటి ముంగట ధర్నా చేస్తే ఆ ధర్నా కడికెళ్ళే రూరల్ సిఐ గారు తీసుకొని వచ్చారు. మరి రవీంద్ర గారు అక్కడ ఉన్నారా అంటే ఆ ఇంట్లోనే కాలిపోయిండు. ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా జడ్పీటీసీని తీసుకొచ్చి అతని మీద కొషు కలిపిండు. మరి ఆ జడ్పీటీసీ మరి ఇంకా కొందరు దళితులు కలిసి దొరకు ఎవరైతే పాలేరుగా బానిసగా జోకుడుగా ఉన్నారో ఆ దళితులే ఈ దళిత కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారంట. ఆ తల్లి ఎడతా ఉంటే కన్నులకెళ్ళ నీళ్ళు వస్తున్నాయి. మరి ఏ స్వర్ణయుగాన్ని జరుపుకుంటున్నాం దేశానికి స్వాతంత్రం వచ్చి మరి కిందనే జోకుడు ఈ దళిత సంఘాల చాలా హీనంగా అనిపిస్తున్నాయి. దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున ఖండిస్తున్నాం. ఎవరైతే కుల బహిష్కరణకు కారణమైందో ఈ జే రవీందర్ గారు వీరిపైన ఈ జోగినపల్లి రవీందర్ పైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, 420 కేసు నమోదు చేయాలి, వెంటనే ఇతన్ని అరెస్ట్ చేయాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున కోరుకుంటున్నాం. జై భీం, జై తెలంగాణ.